హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రోజు వీడియోలో శనగపిండితో కాకుండా మినప్పప్పు అలాగే సొగ్గుబియ్యం చేసి జంతికలు లేదా చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా చేస్తే చక్రాలు చాలా టేస్టీగా అలాగే గుల్లగా వస్తాయి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేసిద్దామా ఇప్పుడు ఒక ప్రజల కుక్కర్ తీసుకొని దానిలో ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి దానిలో సగము సగ్గుబయ్యం యాడ్ చేసుకోవాలి అంటే ఒక హాఫ్ కప్పు సగ్గుబయ్యం యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది ఓన్లీ మినపప్పుతోనే జంతికలు చేస్తారు ఒకసారి ఈ రెండింటి కాంబినేషన్స్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీకు వాటర్ ఎక్కువైనాయి అనిపిస్తే అవి ఒక గ్లాస్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఫస్ట్ పప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా పప్పు సగ్గు బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పప్పు సగ్గు బియ్యాన్ని ఎక్కడా పలుకు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం ఒక బేసిన్ తీసుకుని దానిలో ఎనిమిది కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండుసార్లు కలుపుకున్నాను కాబట్టి ఫస్ట్ ఫోర్ కప్సే యాడ్ చేసుకున్నాను ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రైస్ ఫ్లోర్ అండి మీకు కావాలంటే సూపర్ మార్కెట్లో కూడా ప్యాకెట్స్ దొరుకుతాయి ఒకవేళ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే రేషన్ బియ్యాన్ని తీసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ పోయిన తర్వాత ఎండలో బాగా ఎండబెట్టుకున్న తర్వాత మిల్లు పట్టించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలోనే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అలాగే రెండు టీ స్పూన్ల చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి నేను కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను మీరు వద్దంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూను వాము తీసుకొని ఇలా చేతులతో రబ్ చేసి పిండిలో యాడ్ చేసుకోవాలి ఇది డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అలాగే మీరు దీనిలోని కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలోని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు బియ్యం పేస్ట్ని సగం యాడ్ చేసుకుంటున్నాను మీరు ఒకేసారి ఎనిమిది కప్పుల రైస్ ఫ్లోర్ తీసుకున్నట్లయితే పేస్ట్ మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపున తర్వాత ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వేడి చేసుకున్న ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల చక్రాలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దులాగా కలుపుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే మీకు జంతికలు వత్తుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు జంతికలు ప్రిపేర్ చేసుకోవడం కోసం జంతకలు గొట్టం తీసుకొని లోపల పిండి అతుక్కోకుండా ఉండడం కోసం ఒక హాఫ్ టీ స్పూను ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దం తీసుకుని ఈ జంతికల గొట్టంలో పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికలని ఒత్తుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం జంతికల్ని ఒత్తుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయిపోతే వేగానే కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జంతికల్ని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే వీటిని కదపకూడదండి ఒక వన్ టు టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపు టర్న్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇవి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని మిగిలిన పిండితో కూడా జంతికలు వత్తుకోవాలి ఇక్కడ నేను కొన్ని లావు చక్రాలు అలాగే కొన్ని సన్న చక్రాలు వత్తుకున్నాను సన్న చక్రాలు అయితే చాలా ఈజీగా త్వరగా ఫ్రై అవుతాయండి లావు మాత్రం కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే చక్రాలు రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవి మీరు ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజులైనా స్టోర్ ఉంటాయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్